అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. వాళ్ళ కేంద్ర ఎన్నికల సంఘం బృందం తెలంగాణ పర్యటనకు రానుంది. నితీష్ వ్యాస్, ధర్మేంద్ర శర్మ ఆధ్వర్యంలో రానున్న సభ్యులు ఎన్నికల నిర్వహణపై ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుసగా 3 సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు సీఈఓ వికాస్ రాజ్ అండ్ టీంతో భేటీ కానుంది సెంట్రల్ టీం. అనంతరం ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో సమావేశం తర్వాత మధ్యాహ్నం నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు ఈసీఐ సభ్యులు. అనంతరం సీఎస్, డీజీపీలతో ప్రత్యేకంగా రివ్యూ చేయనున్నారు నితీష్ వ్యాస్, ధర్మేంద్ర శర్మ టీం. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల తెలంగాణలో పర్యటనకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే బీఆర్కే భవన్ తెలంగాణ ఎన్నికల సంఘం ఆఫీస్కి సెంట్రల్ బృందం చేరుకుంది. నితీష్ వ్యాస్ అట్లాగే ధర్మేంద్ర శర్మ ఇద్దరి సభ్యులతో కూడినటువంటి బృందం హైదరాబాద్ చేరుకోవడమే కాకుండా ఈసీ ఆఫీస్ కూడా చేరుకుంది. మరి కాసేపట్లోనే ఫస్ట్ వికాస్ రాజ్ అండ్ టీంతో మీటింగ్ నిర్వహించనుంది. దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్కు సంబంధించినటువంటి ఏజెన్సీలు దాదాపు 22 ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశంలో ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల పనితీరు చాలా కీలకమైందని చెప్పుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘం రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర పర్యటన నిర్వహించినటువంటి సందర్భంలో ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించినటువంటి ఏజెన్సీ సమావేశంలో కీలకమైనటువంటి సూచనలు చేసింది. ముఖ్యంగా నగదు డబ్బుకు సంబంధించినటువంటి అక్రమ తరలింపు కట్టడి ఏదైతే ఉందో ఆ కట్టడి మీద ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలే కీలక పాత్ర వహించనున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు 400 పైచిలుకు కోట్ల వ్యవహారం అంతా కూడా పట్టువేత జరిగింది. అందులో నగదుకు సంబంధించి అంశం ఉంది, అట్లాగే బంగారం కావచ్చు, ఇతర వస్తువులు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి సమావేశంలో గతంలో జరిగినటువంటి సమావేశంలో చాలామంది అధికారుల మీద కేంద్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల పనితీరు చాలా మెరుగ్గా ఉందన్నట్టు, అట్లాగే మెరుగ్గా ఉంది అన్నటువంటి అంశాన్ని ఈసీ చెప్పుకుంటూ వస్తూ ఉంది. ఈసీఐకి ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక దాని తర్వాత ఈ నోడల్కు సంబంధించినటువంటి అధికారులతో భేటీ ఉంది. అదేవిధంగా మధ్యాహ్నం సిఎస్, డీజీపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి రివ్యూలు కూడా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈసీఐ బృందం రాష్ట్రంలో పర్యటన కొనసాగుతుంది, కీలకమైనటువంటి రివ్యూలు నిర్వహించనుంది. ఎలాంటి సూచనలు చేస్తుంది, ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, ఎలాంటి వేటు బదిలీలు ఉంటాయన్నది కూడా చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు.